డయాబెటీస్ డే సందర్భంగాను నేను మీకు కొన్ని డయాబెటీస్కి మెంటల్ హెల్త్కి ఉన్న రిలేషన్షిప్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళల్లోనూ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ వెరీ కామన్. అంటే సైకలాజికల్ డయాగ్నోసిస్ అన్ని ఉండాలి అని ఇట్ ఇస్ నాట్ నెసెసిటీ, కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లో లెవెల్ యాంగ్జైటీ అనుకోండి, లో లెవెల్ డిప్రెషన్ అనుకోండి, అసలు డయాబెటీస్ అన్న ఇల్నెస్ తోటి ఎలా ఉండాలి, ఎలా కోప్ చేయాలి అన్న ప్రాబ్లంలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇవే ప్రాబ్లమ్స్ వలన ఒక్కొక్కసారి పేషెంట్స్ డయాబెటీస్ ట్రీట్మెంట్ రెజీమ్కి కూడా ఎధేర్ అవ్వలేదు అన్నమాట, కంప్లై అవ్వడం కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ కంప్లయన్స్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నది దాంట్లోనూ మన సైకలాజికల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటాలజిస్ట్ మనకి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయమంటారు. ఎంత స్ట్రిక్ట్గా అయితే మనం ఫాలో అవుతామో ఇవి అంత మంచిగా డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది. సో మెడిసిన్స్ ఆర్ నాట్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ దిస్. అండ్ సైకలాజికల్ పరంగా హౌ స్ట్రాంగ్ యు ఆర్, హౌ కంప్లయంట్ యు ఆర్ విత్ ది రెజీమ్ బోత్ మెడిసిన్ వైజ్ అండ్ బిహేవియరల్ వైజ్ విల్ డిటర్మిన్ ది అవుట్కమ్స్ ఆఫ్ యువర్ డయాబెటీస్. ఈ జనరల్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కాకుండాను స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్కి డిప్రెషన్ను, యాంగ్జైటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అండ్ డిప్రెషన్లో, యాంగ్జైటీలో అవి వచ్చిన పేషెంట్లలో మాత్రం మూడ్ ఇస్ నాట్ గుడ్, ఎనర్జీ ఉండదు, ఏమీ చేయకూడదు కాదు, ఏం ట్రీట్మెంట్ తీసుకుంటాం, నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఇలాంటి టైప్ థింకింగ్ వలన దే మే నాట్ టేక్ ట్రీట్మెంట్ రెగ్యులర్లీ అండ్ దాట్ ఫర్దర్ వర్సన్స్ డయాబెటీస్ అవుట్కమ్స్. బట్ ది గుడ్ న్యూస్ ఈజ్ దట్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఆర్ ఎమినెంట్లీ ట్రీటబుల్ కండిషన్స్. సిమిలర్లీ అండ్ యూ హ్యావ్ టు సీ ఎ సైకియాట్రిస్ట్, దానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉండొచ్చు, లేకపోతే బిహేవియరల్ మెజర్స్తో కూడా ట్రీట్మెంట్లు ఇవ్వచ్చు. సో అది కొంచెం చూసుకుని కరెక్ట్ టైంకి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి హెల్ప్ సీక్ చేస్తే అవుట్కమ్స్ చాలా బాగుంటాయి.